చాలా ఇష్టమైన పేరు. థ్యాంక్ యూ సార్. త్యాగరాజ స్వామి వారు కీర్తనలో వస్తుంది. సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేనివా ఎంత నేర్చిన చెప్పులేనా సార్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, దాని గురించి అడుగుదామని ఫోన్ చేసి. అడుగు ఒకటో రెండు అడుగు. మీరేం ఫీల్ కావాలి, ఏమంటే నాకు సందేహాలు ఉన్నాయి తీర్చుకుందామని. తప్పే ఉందా ప్రశ్న అడగడం, తప్పేలా అవుతుంది? అది కూడా ఆ ప్రశ్న కూడా ఉత్తమ ప్రశ్న అయితే మరీ మంచిది, ఏదో పనికిరాంది అయితే సమయం వ్యర్థం తప్ప. నాకు తెలిసి నీకున్న వినయానికి అది పనికొచ్చే ప్రశ్న అని అనుకుంటున్నాను. పనికొచ్చేది ధర్మ సందేహమే, మరి ఇంకేముంది అందులో ఫీల్ అయ్యని చెప్పు నేను. కానీ సార్, ఇప్పుడు మాది కర్నూలు జిల్లాలో ఒక విలేజ్ సార్. ఓకే. మేము వచ్చేసి ఎస్సీ మాల. ఓకే. మా పరిసర ప్రాంతాలలో పాస్టర్లు వచ్చేది సార్. పాస్టర్స్. ఓకే. పాస్టర్లు వచ్చేసి హిందూ టెంపుల్ కు మిమ్మల్ని పోనేయడం లేదు కదా అని గత 20 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు సార్ ఇప్పుడు. 30 వాళ్ళు వచ్చేసి ప్రచారాలు చేసి అందరిలో చర్చిలోకి వచ్చేటట్టు చేసినారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మేము కూడా సగం చర్చిలోనే ఉన్నాం. ఎందుకంటే నిజం చెప్పాలి కదా సార్, మనం ఇంకా మేమైతే పూర్తిగా నమ్ముకోలే. కానీ మీకు నిజం చెప్పాలి సార్, నిజం చెప్తేనే నాకు తృప్తి ఉంది. అలాగే ఉండాలి, ఉండేది కొండ వదిలే కదా మళ్ళీ అబద్ధాలు ఎందుకు భూమి మీద, నిజమే చెప్పాలి. ఉదాహరణకు సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫాస్టర్లు సార్, నేను కొద్ది వరకు క్రిస్టియన్లోనే ఉన్నారు సార్, పూర్తి చేసి క్రిస్టియన్ కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే సార్, హిందూ మతం గురించి పాస్టర్లు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. అప్పుడు అసలు అలా చెప్పకపోతే ఆడికి బతికే లేదు. అంటే దాని గురించి ఏంటంటే సార్, హిందూ టెంపుల్స్ లేకి ఎత్తున్న మాల మార్గంలో ఇంటర్వ్యూ లేదు సార్, అసలు వాళ్ళ లోపలికి కూడా రాని వాళ్ళను బయటనే తెంకాయలు కొట్టుకొని ముక్కొని వాళ్ళు బయట నుంచి పోవాల. ఇంకోటి ఏం చెప్తున్నారంటే సార్, వాళ్ళు గుడిలో ఇది సెక్స్ బొమ్మలు ఉంటాయి కదా సార్, గుడిలో కొంచెం అదే శిల్పాలు ఉంటాయి కదా సార్, ఓకే, దాని మీద ఇంకోటి సార్, మీ దేవులకు చరిత్ర ఆధారాలు లేవు. ఇది పెద్ద జోక్. ఓకే. చరిత్రకు ఆధారం లేవు, ఇవన్నీ ఒక్క దేవుడు కూడా అదే కుండలుల్లో ఆడాయిడా పుట్టిన వాళ్ళే తప్ప మామూలుగా లేరు అని అంటున్నారు సార్. నాకు కూడా కొన్ని డౌట్లు చెప్తున్నారు సార్. పర్లేదు, అది కాదు, నువ్వు అది కాదు, నువ్వు అన్ని అడిగేస్తే నేను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అడిగి నేను చెప్పిన తర్వాత ముందుకెళ్తే బాగుంటది. నువ్వు అది కాదు, నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావా, ప్రశ్న అడుగుతున్నావా సార్? నేను చెప్తాను సార్. సార్ నేను సార్ మిమ్మల్ని విమర్శించాడని మాత్రం మీకు ఫోన్ చేయలేదు. చచ్చి అక్కలేదు నేను అనేది నానా. ఇప్పుడు ఒక మెత్తు కట్టుకుంటే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు నాకు అర్థమైపోయింది. నీ దగ్గర ఏమి వ్యంగ్యం లేదు, నీకు వినయం ఉంది, విషయం ఉంది అని అని అన్నది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు ఒకటి అన్నావు ఏంటది, హిందూ దేవులు చారిత్రక ఆధారం లేవు అన్నాడు అన్నావు కదా, అలా అన్నవాడి పేరేంటి? అన్నవాడు రైట్. సర్టిఫికెట్లో అతను ఏ మతస్థుడు? ఏంది పెట్టుకునేది నీ బొంద నా బొంద? ఇప్పటికే అతను ఇప్పుడు హిందువే, సర్టిఫికెట్లో హిందూ. నువ్వు కాదా ఏంది చెప్పు. ఈ ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, ఈ పాస్టర్లు ఏమారు ఉన్నారంటే ఏమార్చడం కోసం తిన్న దాంట్లో వండి పోసేటట్టు ఉన్నారు. నువ్వు దేన్నైతే విమర్శిస్తున్నావో దాన్ని వదిలేయాల, అవునా? ఇప్పుడు ఆధార్ కార్డులో నీ పేరేంది? అంతేనా? సో నీకు ఏం పేరు బయట ఉందో అదే చెప్పుకో. ఆధార్ కార్డులు ఉందో అదే చెప్పుకోవాలి. అమ్మ నాన్న ఏం పెట్టారో అది చెప్పుకోవాలా? నువ్వేమో బయటేమో రాంబాబు, చర్చిలోకి వెళ్తే జాన్ బాబునా? చర్చి కూడా నిన్ను కాదులే.
నా మాట విను. ఇప్పుడు పాయింట్ టూ, అతను ఏమన్నాడు, ఆధారాల గురించి మాట్లాడాడు కదా, యేసు రత్నం వాళ్ళ అమ్మ నాయన పేర్లు ఏందో. యేసు వాళ్ళమ్మ నాయన యేసుకు మరియమ్మ అనేవారు సార్. యేసేపు మరియమ్మ. అవును సార్. రైట్, వాళ్ళు కూడా సత్యపెట్టలే హిందువులే. సరే కానీ పక్కన పెడదాం. ఇప్పుడు ఆధారాల గురించి అడిగితే ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మనం చూస్తాము ఆధారాల గురించి. ఎక్కడ తవ్వినా ఓ శివలింగమో, ఓ హనుమంతుడి విగ్రహమో, ఓ గణపతో, ఓ విష్ణుమూర్తితో దొరుకుతూ ఉంటాయి. 6,000 సంవత్సరాల క్రితంది, 30,000 సంవత్సరాల క్రితంది, లేదా 100,000 సంవత్సరాల క్రితంది, ఇలా చాలా 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 మన దగ్గర ఇలాంటివే ప్రపంచమంతా ఉన్నాయి. ఒక దేశం కాదు, భారతదేశం ఒక చోటే కాదు, అమెరికాలో కూడా రామాయణానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇంకా కాంబోడియా చెప్పక్కర్లేదు, కొరియా చెప్పక్కర్లేదు, ఆఫ్ఘనిస్తాన్ అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మరి విను విను, ఇది పూర్తాను. ఇప్పుడు యేసు అనే పదార్థం, యేసు అనే పదార్థం ఉంది అనడానికి అతన్ని కొట్టిన మేకులు కానీ, సుత్తి కానీ, చెక్క కానీ, గోచి మొక్క కానీ, ఓ రక్తం చుక్క కానీ దొరికినాయా, ఏమైనా ఉన్నాయా? ఆధారాలు లేనివాడు, ఆధారాలు లేనివాడు ఆధారాల గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. పూర్తి అవ్వలే, ఒక్క నిమిషం. రామాయణం జరిగింది, మనకి ఎవిడెన్స్ ఉంది ప్రపంచం అంతా. మహాభారతం ఎవిడెన్స్ ఉంది, ద్వారక. ఈ క్రైస్తవానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఎసెన్స్ ఉందా? సరే సరే, నువ్వు అడిగేవు, నేను చెప్పాను, చెప్పు నెక్స్ట్. ఇంకోటి, రామాయణ మహాభారతం అనేది కల్పితం, అది పూజారులు నమ్మించుకునే వాళ్ళు వాళ్ళు కోసం రాసుకునేది అన్నారు సార్. అది కాదు, చాలా ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాను. కొరియాలో ఏ బ్రాహ్మలు ఉన్నారో, కాంబోడియాలో ఏ బ్రాహ్మలు ఉన్నారో ఆలోచించు. ఇప్పుడు బాలి, బాలి అంటారు తెలుసా, బాలి అని అది ఎక్కడది, ఇండోనేషియాలో ఉంది అన్నమాట. మొన్నే మొన్నే ఒక 3 రోజుల క్రితమే సింగపూర్ నుంచి ఒక పిల్లగాడు ఫోటోలు అయ్యి పెట్టాడు, వాడు పోయి వచ్చాడంట. స్వామి చాలా బాధగా ఉంది, కొన్ని చోట్ల దేవాలయాలు ఈ పందులు వాటిని అంతా ధ్వంసం చేసేసినాయి అని చెప్పి చాలా బాధపడ్డాడు. అయితే ఈ బాలి అనే చోట ఈరోజుకి కూడా, ఈరోజు కూడా ముస్లింల ఇళ్లలో కూడా ఆడపిల్లలకి సీత అని పెట్టుకుంటారు పేర్లు. ఈరోజుకి కూడా, ఈరోజుకి కూడా వాళ్ళు అక్కడ 42 రోజులు రామ్లీలా ఉత్సవం జరుపుతారు. అదేమిటయ్యా, మీరు ముస్లిమ్స్ కదా, ఈ రామలీలా ఉత్సవం మీరెట్లా చేస్తారని మనకు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అడిగారు. వాళ్ళు అన్నారు, సార్ ఇస్లాం అనేది మొన్న మొన్న పుట్టింది, కానీ రాముడు ఎప్పుడో పుట్టాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. రాముడికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. యేసుకు సంబంధించింది ఏదన్నా ఒక్క ఆధారం ఉంటే చూపమను. ఇంకోటి, రాముడు పుట్టిన చోట రాముడికి ఎంత గౌరవం ఉందో నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు కొత్త కొత్త మందిరం కూడా కట్టుకుంటున్నావు వాళ్ళు కూల్ చేసిన చోట, ప్రజల భాగస్వామ్యంతో, భక్తుల భాగస్వామ్యంతో. మరి యేసు పుట్టిన చోట అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు, మొఖాన ఊసారు, రాళ్ళతో కొట్టారు, మేకులు కొట్టారు, అసహించుకున్నారు. సరే అది వేరే కథ. ఆ పుట్టిన చోట అతను విలువలేదు. వాళ్ళు దేవుడు అని చెప్పుకునే యెహోవా ఆ దేశాన్ని శాపగ్రస్త భూమి అన్నాడు. ఇది నా సొంతం కాదు, నువ్వు బైబిల్ చదివలేదు కాబట్టి నీకు తెలియపోవచ్చు. సో కాబట్టి ఒక తలాతోకా లేని క్రైస్తవం ఇంత విలువైనటువంటి రామాయణాన్ని ఇంతెందుకు. అరబ్ కంట్రీ ఉన్నాయి కదా, అరబ్ కంట్రీస్లో ఇప్పుడు మహాభారతాన్ని రామాయణాన్ని టెక్స్ట్ బుక్లుగా పెట్టారు. అరబ్ కంట్రీస్లో ఈ పనికి మాల చెత్త బైబిల్ని ఎక్కడ పెట్టారు టెక్స్ట్ బుక్గా, అడుగు చూపించు. రామాయణంలో రాముడు ఒక మంచి అన్నగారు, ఓ మంచి భర్త, ఓ మంచి రాజు, ఓ మంచి కొడుకు, ఓ మంచి స్నేహితుడుగా ఉన్నాడు. యేసు కనీసం వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలేదు కదయ్యా, ఎవడికి పుట్టాడో తెలియదు కదయ్యా.
ఆ దరిద్రం మన దేశానికి ప్రపంచానికి అక్కర్లేదు. సరేలే చెప్పు చెప్పు. ఇదిగో ఇంకో ఒక్క మాట చెప్తాను వినును. ఆ ఎవరైనా డౌట్స్ ఉంటే అతన్ని నాకే ఫోన్ చేయమను. కాకపోతే ఒక పేరే ఉండాలి అతనికి, ఆధార్ కార్డులో పేరు బయట పేరు కాకుండా. సరేలే చెప్పు, నువ్వు చెప్పు. ఈ 50-50 గాలకి రెండు కాక ఒక పేరు ఉంటుందా? నేను ఒక అతన్ని మీ నాయన పేరు ఏందని అడిగా. మీ నాన్న పేరు ఏందప్ప? మా నాయన పేరు రమేష్ సార్. ఆ మా నాయన పేరు రమేష్ సార్. రమేష్ రావన్న. మా అమ్మ పేరు వెంకటలక్ష్మి, మా అబ్బ పేరు చెన్నప్ప సార్. చూసావా, తక్కమని చెప్పావు కదా, మీ నాయన పేరు, అమ్మ పేరు, అక్క పేరు. మరి మా నాన్న పేరైనా తక్కమని చెప్తాను. నా వీడియోలో చూసే ఉంటావు మా నాయన పేరు సత్యనారాయణ. నాకు అర్థమైంది. మరి ఒక గొర్రె ఉన్నాడు, వాడి పేరు రవి, విజయనగరం. ఏమై మీ నాన్న పేరు ఏంటంటే? అదేం అంత ముఖ్యం కాదు అన్నాడు. ఎంత దారుణము చెప్పు. నాన్న లేకపోతే నువ్వు ఎవరికి పుట్టేవరా? నాకు అర్థం కాదు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇక్కడ హిందూ మతం అండి సార్. మన వచ్చింది బ్రిటిష్ వాళ్ళు తెచ్చినారే కదా సార్ క్రిస్టియన్. వాళ్ళు లేకపోతే ఆ క్రిస్టియన్ కూడా బయట ఇక్కడ తెలుసు సార్. అసలు కాదు, నాకు క్రైస్తవం అనే దరిద్రం ఈ దేశానికి ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ దేశంలో లక్షల కోట్లు దోచుకున్న బ్రిటిష్ వాళ్ళంతా బైబిల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదా? ఈ దేశాన్ని దోచుకున్న దొంగలు కాదా? ఆ దొంగలకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదా ఇప్పుడు ఉన్న ఈ దొంగ క్రైస్తవులు? సార్ మాకెళ్ళి మా బజార్ లో రీసెంట్ గా పోయిన వీక్ మీటింగ్ పెట్టినారు సార్. పోయిన వీక్ ఫాస్ట్ వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టినారు సార్ మా బజార్ లో. ఇది అంతా ఈ మతం, హిందూ మతం అంతా సెక్స్ చుట్టూ తిరుగుతాది. గుళ్ళో సెక్స్ బొమ్మలు ఉంటాయి. దేవతలు కుండల నుంచి విరియల నుంచి పుట్టినలే తప్ప వాళ్ళకు తల్లిదండ్రులు లేరు. వీళ్ళకు రంభ మేనకను ఊర్వశి లాంటి వాళ్ళతో డాన్సులు చేసుకుంటా తిరుగుతుంటారు. దానికి తోడు శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు ఏదో సార్ భార్యలో భార్య సార్. ఇప్పుడు చూడు, మోక్షము చూడు, నువ్వు చాలా చెప్పావు కదా విను. మోక్షము అనే కాన్సెప్ట్ ఉన్నది కేవలం మన సనాతన ధర్మంలోనే. ఇదిగో నేను భాగవతం పక్కనే ఉంది, మోక్షం అనే పదం ఉన్నది ఓన్లీ కేవలం సనాతన ధర్మంలోనే. వాళ్ళకున్నది పరలోకం. ఏ ఈ మోక్షం పొందిన వాడికి వైకుంఠం కావచ్చు, కైలాసం కావచ్చు, సత్యలోకం కావచ్చు, ఇంకా చాలా లోకాలున్నాయి. ఈ మనకి సనాతన ధర్మంలో స్వర్గం వేరు, మోక్షం వేరు. కానీ క్రైస్తవంలోను ఇస్లాంలోను మోక్షం అనేది లేదు. వాళ్ళకు ఓన్లీ స్వర్గమే ఉంది, అదే పరలోకం, అదే జన్నత్తు. సార్ ఒక్క ఒక్క నిమిషం సార్. క్రిస్టియానిటీలో ఫాస్టర్ నాకు తెలిసినట్లో 90-90 మంది మంచోళ్ళు కాదు సార్. అబ్బాబ్బా, పొట్ట కోసం వెళ్ళోళ్ళు ఏంది మంచి ఉండేది ఆడ? సార్ చెప్తాను సార్, నేను 90% నాకు తెలిసినంత వరకు మంచోళ్ళు కాదు. పొట్ట అంతే అనేది పెద్ద మతమే కాదు. వాళ్ళు మీరు చెప్పిన ప్రకారమే వాళ్ళేదో వాళ్ళ పొట్టు కోసుకునే వాళ్ళు బతుకుతాం. కేవలం పొట్ట బట్ట కొబ్బరి మట్ట ఏం లేదు. నాకు కూడా పాస్టర్లు అంటే నచ్చు. దానికి తోడు ఇవి ఆయిల్ అనేది ఇవన్నీ నాకు తెలిసినంత ఫేక్ సార్. వ్యాపారం మా వాళ్ళకు, మా ఊరి వాళ్ళకు మా ఊర్లో హిందూ టెంపుల్ పోవాలని ఆశ సార్. కానీ టెంపుల్ లేక పోయినా దళితులనే వాళ్ళు చెట్టు కట్టేసుకొచ్చినారు సార్. ఎన్నాళ్ళ క్రితం? 5 ఇయర్స్ బ్యాక్ సార్. ఈ 5 ఏళ్ళ క్రితం? 5 ఏళ్ళ క్రితం సార్. చంద్రబాబు నాయుడు పరిపాలన సార్. ఒక 5 ఏళ్ళ క్రితం, రైట్, ఓకే. మీరు ఏం చేశారు సార్? నేను చేస్తాను సార్. వాళ్ళంతా ఓసీలు, పెద్ద వాళ్ళ డబ్బులు, ఎమ్మెల్యే తరపు మనుషులు. ఏం చేస్తారు సార్ వీళ్ళు? వాళ్ళ బాధ్యత వల్ల చర్చి కట్టించుకున్నారు సార్, పెద్దది 30 లక్షలు పెట్టి. 30 లక్షలు పెట్టి చర్చికి కట్టించుకుని మాకు గుడి వద్దని చర్చికి పోతాం. ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు కానీ, వాళ్ళ తప్పేం లేదు కానీ, ఇప్పుడు వాస్తవానికి ఇందాక మీరు మీరు మాట అన్నారు ఏమిటది, ఈ రామాయణం మహాభారతము బేపనోళ్ళు రాసినారు అట్లా ఇట్లా అనేది అన్నాడు అన్నావు కదా, ఇప్పుడు కూడా అనుకుంటా అన్నాడు కదా అన్నావు కదా. కానీ వాస్తవానికి ఈ మహాభారతం, భాగవతం, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ రాసినవాడు వ్యాసుడు.
వ్యాసుడు బేపనోడు కాదు తెలుసా, బెస్త బెస్తవాడు. బెస్త అంటే తెలుసు కదా, చేపలు పట్టుకునేవాళ్ళు. అట్లే వాల్మీకి ఎవరో తెలుసు కదా, బోయ్ బోయ్వాడు. అర్థమైందా? మరి ఇందులో బేపనోడి పాత్ర ఏడుంది? ఇప్పుడు బేపనోడైనా కూడా రామాయణం చదవాల్సిందే, చెప్పాల్సిందే. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం చెప్తున్నారా, వాల్మీకి మహర్షి అంటున్నారా, అంటలేదా? లేకపోతే బోయుడు అంటున్నారా? వాళ్ళు శ్రీరాముని గురించి బాగా నువ్వు ఆలోచిద్దాం, ఆలోచిద్దాం. రాముడు వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి, కేవలం వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి అడవికి వెళ్ళాడు. అతనికి అవసరం లేదు యాక్చువల్గా. ఇంకో విషయం కూడా సార్, దాంట్లో పాయింట్ తీసుకునేది, రాముడు భార్యను అపగరించడం వల్ల రక్షించుకోలేనాడు దేవుడు అని ఇంకోటి సార్, ఒకటి ఒకటి వన్ బై వన్, పది కాదు ఒకటి అవని చెప్పండి. రాముడు భార్యను రక్షించుకోలేకపోయాడా, బుర్ర ఉందా, ఎవడా అన్నదే, యేసుదాసేనా అన్నదే. నువ్వు ఈసారి ఎప్పుడన్నా నాతో మాట్లాడిచ్చు సరే. రాముడు వినును, రాముడు రాముడు ఎంత మగవాడు కాకపోతే రాముడు భార్యని ఎవరెత్తుకుపోయారు, రావణాసురుడు కదా. మరి పట్టుకుపోతే వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని చంపి, వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని చంపి ఆయన భార్యను తెచ్చుకున్నాడు కదా, అది కోతుల సహాయంతో. అలాగా మరి ఇప్పుడు యేసు వాళ్ళ ప్రకారంగా దేవుడేనా కాదా? వాళ్ళ ప్రకారంగా దేవుడు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టించుకోకూడదు, అది కాదు, అక్కడ అది కాదు. చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా రాముడు దేవుడైనప్పటికీ నేను ఒక నరుడు వలె వస్తానని చెప్పాడా లేదా? ఒక రాజులాగా ఒక మనిషిలాగా వచ్చాడు ఆయన. ఇంక రెండు మంత్రాలు చంపేస్తే ఇంకా అవతారానికి ప్రయోజనం ఉంది అంటే సార్, ఇంకోటి కూడా సార్, లవకుశలు ఉన్నారు సార్, వాళ్ళ చరిత్ర రాయలేదు బయటికి లేదు, ఆటి వరకే వాళ్ళు గ్రంథం. నీకు తెలియదని చెప్పు, మీ తాత పేరు ఏంది? ఎవరు సార్ మీ తాత పేరు? కాదు పేరు నాయన, మా అవ్వ పేరు అయితే వెంకట్లక్ష్మ సార్. నాకు తెలియదు కదా మీ అవ్వ పేరు, నాకు తెలియనంత మాత్రానా నీకు అవ్వే లేదు అనేది తప్పు కదా అంటాం. నాకు తెలియదు అని చెప్పు నువ్వు. నాకు శ్రీకాంత్ వాళ్ళ అవ్వ పేరు తెలియదు అని చెప్పాలి నేను. కానీ నేను చెప్పేది నాకు తెలియదని చెప్పాలా, అంతేగాని శ్రీకాంత్కి అవ్వే లేదని చెప్పకూడదు కదా నేను. ఆ మాదిరిగా నీకు లవ్ కూర్చుకుంటే నీకు తెలియదని చెప్పు. లవ్డు కట్టించిన నగరమే లాహోర్, పాకిస్తాన్లో ఉంది కదా. మన జాతీయ నాయకులు అని చెప్పే దొంగలు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేస్తే కొన్ని లక్షల మంది హిందువులు మాన ప్రాణాలు పోతే ఆ లాహోర్ వాళ్ళకి పోయింది. అది లవుడు కట్టించిందే లాహోరు. అలా బోల్డ్ అన్ని చరిత్ర ఉంది. రాముడికి ఇద్దరు కొడుకులు, లక్ష్మణుడికి ఇద్దరు, భరతుడికి ఇద్దరు, శత్రుఘ్నుడికి ఇద్దరు, వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. నీకు తెలియదని చెప్పాలి అంతే తప్ప. చెప్పున్నాను, ఇంక నేను స్నానం చేసి దీపం పెట్టాలి, చెప్పు. అబ్బాయి చాలు, ఇప్పటికి 15, 18, 20, 20 నిమిషాలు దగ్గరికి అయింది. నువ్వు అన్నీ అడిగేస్తాను అనుకుంటే ఎలాగా, కొన్ని ఇప్పుడు చాలా అడిగావు ఉన్నా, మరి మళ్ళీ రాసుకుని అడుగు. ఓకే, నేను రాసుకుని పెట్టుకున్నా సార్. సరే, నీకు ఇప్పుడు 20 నిమిషాలు టైం ఇచ్చాను కదా, మళ్ళీ సార్ మళ్ళీ. ఓకే, మీరే చెప్తారు సార్, నా క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఇవ్వలేదు. కాదు, నువ్వు క్వశ్చన్లు అడిగావు కాబట్టి ఆన్సర్ ఇచ్చాను నేను. అదే నువ్వు చాలా క్వశ్చన్లు అడిగావు, నేను చెప్పాను. ఓకేనా? ఏంటన్నా? కాదా, నీ ప్రశ్నలు అడిగేవు కాబట్టి సమాధానం చెప్పాను నానా. కాదన్న, 20 నిమిషాలు మీరు మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయ, ఒక వారం తర్వాత మళ్ళీ. చెప్పు చెప్పు చెప్పు.
సార్ నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో క్రిస్టియన్లో నిలబడిపోవాలన్నా హిందూ మతం పెరగాలన్నా ఒక్కటే పాయింట్ సార్, మాలమారిలో టెంపుల్ లేక హిందూ టెంపుల్ లేక ఎక్కడంటే ఇక్కడ రానిచ్చనే సార్, లేదంటే హిందూ మతం మాత్రం కోల్పోతారు సార్ నా ఉద్దేశం. మాట మా ఊరు వాళ్ళు అట్లే చేస్తారు సార్ అందరినీ. మీ ఊరే కాదు నాన్న, చాలా ఇప్పుడు మనకు ఒక వీడియో చేయండి సార్, ఎన్ని ఎస్సీ ఎస్టీలు అంతా మనుషులే కదా ఎందుకు రానివ్వచ్చు అని మీరు ఒక వీడియో కూడా చేయడం మాకు బాధాకరం సార్. ఎందుకు చేయలేదు, చాలా చోట్ల చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టాక నేను నీకు నెంబర్ పెడతాను, ఎవరు రానివ్వట్లేదో చెప్పు అని తన్ని ఆ గుళ్ళోకి వెళ్దాం, నేను వస్తా తండానికి. మీ దగ్గర నుంచి ఒక మాట కూడా రాలేదు కాదు, ఏం మాట రాలేదు చిచ్చే, నేను అలా చెప్పను, వాళ్ళు రానివ్వకపోతే తన్నండి, తన్ని గుళ్ళోకి వెళ్ళండి అని చెప్తా, తన్నండి అని చెప్పా, రానియండి అని చెప్పను నేను. ఎవరైతే గుళ్ళల్లోకి దళితులు రానివ్వరో ఆ రానివ్వాలి వాళ్ళని తన్నండి, తన్ని గుళ్ళోకి వెళ్ళండి, అలా తన్నడానికి నేను నెంబర్ ఇస్తా, వాళ్ళకి ఫోన్ చెయ్యి. నువ్వు ఫోన్ పెట్టే, నేను శ్రీశైలం గారిని ఆయన నెంబర్ పెడతా. ఏందయ్యా అందరికి హక్కు ఉంది, ఇప్పుడు మనం పాట పాడతాం, బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడే కొందరి వాడు కాదు, ఏదో నా నిగురోళ్ళలాగా వైట్ వాళ్ళగా చెప్పు. నాకు తెలుసు తెలుసు, మీరేం తగ్గద్దు, మీరు ఏ గురికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళండి, వెళ్ళడానికి అడ్డం వస్తే చెప్పండి, నేను వచ్చి తన్నుతా, ఓకేనా? మేము వాళ్ళని ఆడకలేదు సార్, మళ్ళీ ఎందుకు అవ్వదని చెప్పాలి, మేము వాళ్ళను టచ్ కూడా చేయలేదు సార్, వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు పెద్ద పెద్ద వాళ్ళు, అవన్నీ కాదు, బాగా గుర్తుపెట్టుకో, ఇదిగో జన బలం ముందు ఏ బలం అయినా సరే దిగదుడిపే. అవును సార్, అందుకే ఇప్పుడు తిరుపతి గొప్ప టెంపుల్ సార్ మన ప్రపంచంలోనే, కానీ అక్కడ అందరు పోతారు, కానీ పల్లెటూరులోనే ఎక్కువ శాతం ఉంది సార్, అది పాస్టర్లు క్యాచ్ చేసుకుంటారు. నాకు అర్థమైంది ఆయన, నాకు అర్థమైంది, ఇదిగో మీ నాయన మాట్లాడుతున్నావు, ఇవి నాన్నకి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం, మీ నాన్న మాట్లాడుతానన్నావు కదా, ఈ సరే కానీ నేను నీకు నెంబర్ పెడతాను, ఒక్కసారి ఆయనతో మాట్లాడు, ఏ ఊర్లో అయినా సరే దళితుని గుళ్ళోకి రానివ్వకపోతే తాట తీస్తాం, గుర్తుపెట్టుకో. మాకు పూజార్లు కావాలనే ఆశ లేదు, మాకంత అవసరం కూడా లేదు సార్. కాదు, ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జస్ట్ ఒక 2 రోజుల క్రితమే 3 రోజుల క్రితమో దళితుడు పూజారై పెళ్లి చేయించాడు. ఉండాలి సార్, కొన్ని టెంపుల్లో దళితులుగా పూజారి ఉన్నారు, కానీ అది అందరి సమక్షంలో ఉండదు సార్, అది వేరే వాళ్ళ కులానికి సంబంధించిన దాంట్లోనే ఉన్నారు సార్, మాకు కూడా పూజారులు ఉన్నారు సార్, వాళ్ళు మా మామనే సొంత వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టుకున్నాడు, కట్టుకున్నాడు, వాయినే పూజ చేసుకున్నాడు సార్. ఎక్కడ, ఏ ఊరు అది? రంగాపురం సార్. ఏదైతే కానీ ఇప్పుడు ఇంకా గుళ్ళల్లోకి రానివ్వట్లేదు అనే వ్యవస్థ ఇబ్బంది ఉంటే మాత్రం ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసాక నేను నెంబర్ పెడతా, నువ్వు మాట్లాడు పోట్లాడు, నేను కానీ వస్తా, ఇంకేం చేయని చెప్పు, ఓకేనా? సంతోషమేనా? సంతోషమే. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.